నమస్తే రమ్ గారు నమస్తే జయ ఇది మంచి స్టోరీ చెప్తారండి జాతక కథ చెప్తాం బ్రహ్మదత్తుడు రాజ్యానికి రాజుగా ఉన్న కాలంలో ఒక పెద్ద నౌకం మీదట ఐదు వందల మంది నావికులతోటి ఒక వ్యాపారస్తుడు వెళ్ళాడట వెళ్తే నావ మునిగిపోయి అందరి మునిపోయి ఆ మొత్తం పడవలో ఐదు వందల మందితో వెళ్ళిన వాళ్ళలో ఒక్కడు బతికాడట అయ్యో వాడు కరంబియా అనే పేరున్న ఒక సముద్ర తీరానికి చేరాడు ఒకదనొక్కడే ఒక్కడే బతికాడు మరి ఏం చేస్తాడు పడవలోంచి బయటపడ్డాక ముష్టికుంటూ బతికే జనాలు జనాలంతా చాలా జాలిపడి అతనికి అవి ఇవి ఇస్తాను వ్యాపారం చేసుకోమంటే అవన్నీ నాకెందుకు తిండి బట్ట చాలు నాకంటే అందరూ ఆశ్చర్యపోయేవాళ్ళు అదేంటి అన్నీ ఇస్తామన్నా కూడా తీసుకోవట్లేదే ఇం మహామునే ఉంటాడు అనుకుని వాడిని ఒక ఋషిగా గౌరవించేవాళ్ళు ప్రజలే తిండి బట్ట ఇచ్చేవాళ్ళు ప్రజలంతా ఈయన్ని ఋషిగా భావిస్తున్నారు కాబట్టి ఆయన సరేలే మన రుచిత్వాన్ని స్వీకరిద్దాము ఎవరు దిక్కు లేరు అక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ వచ్చి పడ్డామని ఆ కరంబియలో వచ్చినవాడు వాడు కరంబియుడు కరంబియ మహాముని అనే పేరుతోటి మునిగా ఉండటం మొదలుపెట్టేది అక్కడ ప్రజలంతా ఆయన్ని పోషించే వాళ్ళు ఏదో ఆశ్రమం ఉండేది అందరూ వచ్చి ఆయన మాటలు వినేవాళ్ళు వచ్చి సేవించుకునేవాళ్ళు అలా ఉంటాయి కదా మాట్లాడకుండా ఉన్న వాళ్ళ మీద కూడా ఒక సేవ ఉంటుంది ఒక ఆసక్తి ఉంటుంది ఏ దానము స్వీకరించని వాడి పట్ల కూడా ఒక గౌరవం ఉంటుంది ఎంతోమంది ఆయన ప్రాణ స్నేహితుడుగా మారిపోయారు ప్రతి వాళ్ళు వచ్చి తమ కష్టాలు చెప్పుకునేవాళ్ళు ఇబ్బందులు చెప్పుకునేవాళ్ళు సలహాలు అడిగేవాళ్ళు ఇలా రకరకాల వాళ్ళు ఉండేవాళ్ళు అలా అతనికి దొరికినటువంటి అపురూపమైన స్నేహాల్లో నాగరాజు అయిన పండరకుడు గరుడులకి రాజుగా జన్మించినటువంటి బోధిసత్వుడు కూడా ఉన్నారట గరుడరాజు నాగరాజు పండరకుడు గరుడరాజు ఇద్దరు ఇదికి స్నేహితులుగా ఉండేవాళ్ళు ఇద్దరు వచ్చి కలిసేవాళ్ళు వాళ్ళకి వీళ్ళకి గరుడులకి నాగులకి ఎప్పుడు వైరమే కదా అవును ఎప్పుడు వైరమే అయితే ఏమైందట అట్లా కొంతకాలం జరిగాక ఈయన గరుడరాజుగా ఉన్నటువంటి బోధిసత్వుడు ఒకనాడు కరంబీయుడిని కలిశాడు కలిసినప్పుడు ఏమన్నాడంటే ఏమిటో మేము కొన్ని సమస్యల్లో ఉన్నాం మాకెప్పటినుంచో జన్ జాతి వైరం కదా నువ్వు నాగులకి విచిత్రంగా ఈ నాగుల్ని పట్టుకెళ్ళిపోతాం మేము తనకెళ్ళిపోతాం కానీ ప్రాణాలు పోగొట్టుకుంటాం మా గరుడు జాతే అంతరించిపోతుంది నాగులకి ఏమీ అవటం లేదు ఆ రహస్యం ఏమిటో తెలియదు నిజానికి నాగు ఒక పాము అవును ఈ గరుడు అనేవాడు పెద్ద పక్షి వాడి తిండి కోసమే ఉన్నాయి కానీ ఈ పావుల్ని మేము పట్టుకెళ్తాం కానీ పడిపోతున్నాం చచ్చిపోతున్నాం ఓకే ఎట్లా చచ్చిపోతున్నామో ఏమిటో తెలియట్లేదు అని ఈ విషయాన్ని కరంబియ మహామునికి చెప్పాడు గరుడరాజు అయితే పోయాక నాగరాజు ఈయన దగ్గరికి వచ్చాడు పండరకుడు కరంబీడి దగ్గరికి వచ్చాడు అప్పుడు కరంబీడి అడిగాడు ఏమయ్యా ఏమిటి మీ విశేషం గరుడులే చనిపోతున్నారు కానీ నాగులు చావటం లేదుట మీరు ఎట్లా తప్పించుకుంటున్నారు అన్నాడు అనే అనేసరికల్లో ఈ మహాభుని అడిగినప్పుడు ఏం చేయాలి సమాధానం చెప్పాలి తత్తరిబిత్తలాడి పండరకుడు అన్నాడు అదొక రహస్యం స్వామి ఆ రహస్యాన్ని చెప్పకూడదు ఆ నాకు కూడా చెప్పవా అంటే అలా కాదండి ఎవరికి చెప్పకూడదని మాట దాటేశాడు మళ్ళీ ఇంకొకసారి కలిశారు కరంబీడు ఊరుకోలే మళ్ళీ అడిగాడు చెప్పలా పాము సర్పరాజు చెప్పల మూడోసారి ఈ ఆయన బలవంతం మీద ఇతను ఏం చెప్పాడంటే ఏముందండి సర్పాలు మామి మమ్మల్ని గరుడులు తన్నుకుపోతారు మేము భూమి మీద సంచరిస్తేనే అది కుదురుతుంది నేల మీద సంచరించేటప్పుడు మేము పెద్ద పెద్ద కొండరాళ్ళు అవి మింగేస్తాం ఇసకా కొండరాళ్ళు మింగేస్తాం వాళ్ళు ఏం చేస్తారు తల మా మీదకి వస్తుంది గరుడు మా మీద రాగానే తలతోటి ఎదుర్కొంటాం వాళ్ళు మా తల పట్టేసుకుంటారు తల పట్టుకుని పైకి తీసుకెళ్తారు ఈ కొండరాళ్ల బరువు అంతా కింద ఉంటుంది మాకు చర్మం సాగుతుంది కానీ ఏమవ్వదు ఈ బరువు మొయ్యలేక వదిలే ఒంట్లో నీరంతా బయటకు వచ్చేస్తుంది వాళ్ళకి గరుడులకి ఒంట్లో అయితే బరువు శక్తి మొయ్యలేక నీరసం వస్తుంది కదా ఒంట్లో నీరంతా బయటకొచ్చి మమ్మల్ని వదిలేస్తారు అవి చ అవి కింద పడిపోతాయి ఎప్పుడైతే మమ్మల్ని వదిలేసారో మేము కొండరాళ్ళు కక్కేసి మా దారిని మేము కలుగులోకి వెళ్ళిపోతాం మేము ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళాలంటే కొండరాళ్ళు ముంగి నిదానంగా నడుచుకుంటూ వెళ్తాం మమ్మల్ని పట్టుకున్నా మాకేమీ కాదు అనేసరికల్లా ఆశ్చర్యపోయాడు ఎంత పెద్ద రహస్యం అంటే ఎవ్వరికీ చెప్పకూడదండి మీరు ఎవ్వరికీ చెప్పరని మీకు చెప్పారు నేనెవరికి చెప్తాను అన్నాడు కరంబీడు నా స్నేహితుడివి పైగా నాకేముంది నా జాతికి కాదు కదా వైరం నీకు నాకు కాదు కదా నేను ఎవ్వరికీ చెప్పనని పండరకుడిని నమ్మించాడు కానీ ఆ కరంబీయుడు గరుడ రాజుకు చెప్పేసాడు ఓహో చెప్పేసేసరికల్లా ఏమైంది కొద్ది రోజులు గడిచింది ఒకనాడు పండరకుడు గరుడరాజు ఎదురుపడ్డారు పండరకుడు కొండరాళ్ళు మింగేసి కూర్చున్నాడు తన తోక కనపడకుండా దాచుకున్నాడు కానీ ఆయనేం చేశాడు ఆ గరుడరాజు తెలుసు కదా తోక తోకపుచ్చుకొని లేవదీశాడు లేవ తీసేసరికా లేవంది పైకి గాల్లోకి వెళ్లేసరికాట్లోంచి నోరు తెచ్చిపోయి రాళ్ళన్ని పడిపోయి పడిపోగానే ఏరోట మొదలు పెట్టాడు నాగరాజు అయ్యో తెలివి తక్కువగా నా రహస్యాన్ని కరంబీడికి చెప్పేశానే నా జాతి నాచనాన్ని నేనే కొని తెచ్చుకున్నాను ఈ పని కూడా గరుడు నవ్వాడు ఏరా ఎలా ఎంత తెలివి తక్కువగా చెప్పావు ఎలా నమ్మేస్తావు నువ్వు ఎలా నమ్మేవు కరంబీడిని నమ్మచ్చా ఎప్పుడు నమ్మకూడదు ఎవడైనా సరే వ్యక్తి తన రహస్యాన్ని తల్లికి చెప్పకూడదు తండ్రికి చెప్పకూడదు జ్ఞాతులకి చెప్పకూడదు అత్యంత ప్రేయసి అయిన భార్యకి కూడా చెప్పకూడదు చావుకి ఎదురు పడినా పర్వాలేదు అనుకునేవాడే చెప్పాలి నువ్వు చావు ఎదురు పడిపోయినా పర్వాలేదనే చెప్పేశావు అనే అలా వలవలా ఏడ్చాడు నాగరాజు తల్లికి ఇప్పుడు మనం జయదేక వీరిని కథ చే విన్నాం అందులో ఏం చేశాడు జగదగ వీరుడు తన రహస్యాన్ని తల్లికి చెప్పి ఈ వస్త్రాన్ని దాచిపెట్టమంటే కోడళ్ళందరూ బతిలాడేసరికి ఆవిడ వస్త్రం ఇచ్చేసింది కొడుకు రహస్యం చెప్పేసింది గుణసుందరి కథ చూస్తాం భర్త రహస్యం గుణసుందరికి తెలుసు అవును అందరూ ఆ భర్తని చిన్నపుచ్చేసరికి అవమానపడి చెప్పేసింది అవును ఇలాగే రహస్యాలు బయటకు వస్తాయి బయట పడకూడని రహస్యము అంటే భర్త లేదు భార్య లేదు తల్లి లేదు తండ్రి లేదు వారికి చెప్పకూడదు మనదే అంతే పొట్టలో పెట్టుకోవాలి పెదవి దాటితే పృథివి దాటుతుంది అనే సర్కల్ దుఃఖపడి ఏడ్చాడు ఏడ్చి అయ్యా నన్ను నీ శిష్యుడు అనుకో నువ్వు నాకు ఇలా చెప్పావు నన్ను వదిలిపెట్టవా అన్నాడు అనే సర్కల్ సరే అని అన్నాడు ముగ్గురు లోకంలో ముగ్గురు కుమారులు ఉంటారు బోధిసత్వుడు చెప్తున్నాడు అనమాట ఒకడు కన్నవాడు రెండోవాడు పెంచినవాడు మూడోవాడు విద్య నేర్పినవాడు అంటే కన్నవాడు కన్న కుమారుడు ఓ పిల్లాని పెంచామనుకో వాడు మనం పెంచిన కుమారుడు ఒకటికి మనం జ్ఞానబోధ చేశాం వాడి బుద్ధి వికసింపజేసాం వాడు కూడా మనకి కుమారుడిగా సమానం నిన్ను నేను కుమారుడిగా భావించి ఇవాళ నీ ప్రాణాలను వదిలిపెడుతున్నా ఎందుకంటే నీ రహస్యం నీ నోటితోటే నాకు తెలియజేశావు కాబట్టి వదిలేస్తున్నావు ఈ నిన్ను వదిలిపెడుతున్నానని చెప్పి వదిలిపెట్టేసాను వదిలిపెట్టేసేసి సరే అందరికీ నాగులకి తన గరుడులందరికీ చెప్పాడు నాగరాజైన పండరకుడితో ప్రాణమైత్రి కలిసింది నాకు అతను తన గుణాన్ని ఎలా బయట పెట్టుకుంటాడో చూద్దాం అని చెప్పాడు చెప్పిన తర్వాత పండరకుడు కోసం చూసుకుంటున్నారు చాలా రోజులకి పండరకుడు నేల మీద ప్రయాణం చేస్తూ కనపడ్డాడు అందరి ఈయన సైన్యం అంతా చెప్పారు పండరకుడు వెళ్తున్నాడు ప్రభు చూడండి అంటే ఈయన కిందకి దిగేసరికి పండరకుడు గబా 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 కనపడిన రాళ్ళు రప్పలు అన్ని మింగేసి లోపల దాచుకుని పడగా అడ్డం మొదలు మామూలుగా పడగాడుతుంటే తోక ఇట్లా బయటకు వచ్చి ఉంటుంది ఆ తోకలు లాగేసుకున్నాడు లోపలికి అనేసరికి అలా ఈయనకి బోధసత్వుడికి నవ్వొచ్చింది ఏ రా నేను చెప్పిన మాట నాకు ఎదురు చెప్తున్నావు కదా అంటే అయ్యా నువ్వే చెప్పావు కదా ప్రాణాల మీదకి వచ్చినప్పుడు ఎవరినైనా ఎదురిచ్చాల్సింది అంతే నువ్వు చెప్పావు కాబట్టి నా తోక నీకు అందని మనం నువ్వు ప్రాణమిత్రుడు అయినా సరే అమ్మని నాన్నని భార్యనే నమ్మద్దు నువ్వు ఇక మిత్రుడేమిటి అంతే కదా మన మీదకి వచ్చాక అనే తనగాలు నవ్వుతూ బోధిసత్వుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే ఈ నాగరాజు గరుడు ఇద్దరు కలిసి కరంబీయుడిని కలిశారు కలిసినప్పుడు నాగరాజు అడిగాడు నేను నీకు నా ప్రాణ రహస్యం చెప్పా పైగా అది నా ఒక్కడి ప్రాణం కాదు నా జాతి మొత్తం నా జాతిలో ఉన్న వాళ్ళందరూ బతకాలంటే ఈ రహస్యం ఉండాలి నువ్వు మహామునివని ప్రాణ స్నేహితుడు అని నమ్మేను నువ్వెందుకు గరుడరాజుకు చెప్పావు అని అడిగితే ఆ కరంబీడు అన్నాడు నాకు నీకంటే గరుడు అంటే ఎక్కువ ఇష్టం అతను భోసత్వాంసతో జన్మించాడు కాబట్టి అతను అతను అడిగాడు నన్ను ఈ రహస్యం ఎలా తెలుస్తుంది అని నీ ద్వారా తెలుసుకుని అతనికి చెప్పాను అనేసరికల్ నువ్వు స్నేహితుణ్ణి మోసం చేసావు నీకు ఆయనంటే ఇష్టం కానీ నేను నిన్ను నమ్మే కదా ఓకే నమ్మి నా ప్రాణరహస్యం చెప్పినప్పుడు నువ్వు ఇంకొకటికి చెప్పకూడదు నువ్వు గరుడు కోసమే అడిగావు నన్ను కానీ నేను నీకు ఎందుకు చెప్పాను నువ్వు అడిగావని కాదు నేను నిన్ను నమ్మాను కాబట్టి చెప్పా నువ్వు నమ్మకం పోగొట్టుకున్నావు అఖిల నర అఖిల నరకం అనే అదేదో నరకం అంట పాతాళంలో ఉంటుంది ఆ నరకంలో పడిపో నువ్వు అని చెప్పాడు అని స్పించేశాడట భూమి చీలుకుపోయి బీడు అందులో పడిపోయాడటో ఆ తర్వాత నుంచి పాములకి నాగులకి గడుడలకి ఇలాంటి వైరమే కొనసాగుతోంది కానీ ఇప్పుడు ఇవి రాళ్ళు రప్పలు ఇసుకలు మింగుతున్నాయో లేదో మనకి తెలియదు కథ కంచికి మనం ఇంటికి సూపర్ మంచి నీతి నీతి ఉంది కదా రమగారు ఏదైనా ఒక రహస్యాన్ని మనం నమ్మి చెప్పినప్పుడు ఇతరులకు చెప్పకూడద నీతి కనిపిస్తా ఉంది కదా దాంతో పాటు తెలివి కూడా ఒకసారి దెబ్బతిన్నాము రెండోసారి మేల్కోవాలి చాలా బాగుందండి నమస్తే రమగారు నమస్తే